స్థానిక ఎన్నికల నగరం ముగింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా పోటీలో పాల్గొంటూ ఉన్నారు, ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. అయితే విశాఖ జిల్లా బుచ్చిపేట మండలం సంబంధించి ట్రూత్ న్యూస్ ఒక సరికొత్త కార్యక్రమం మొదలు పెడతా ఉంది. ఓటర్ నాడు ఎటువైపు ఉంది చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు ఇక్కడ ఉపాధి హామీ పథకంలో భాగంగా కొంతమంది ఇక్కడ పనులు చేస్తూ ఉన్నారు. వారితో మమేకమై అసలు ఓటర్ నాడు ఎటువైపు ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు మీ మండలం సంబంధించి పెద్దమద్దన గ్రామంలో రేపు 9 తారీఖున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. టీడీపీ నుంచి ఒకరు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఒకరు ఎన్నికల బరిలో ఉన్నారు. మీరు ఓటుకి ఎవరికి వేస్తారు, ఎందుకు వేస్తారు? గత 20 సంవత్సరాల నుంచి మేము తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తున్నాం. ఈసారి కూడా తెలుగుదేశానికి వేసి వీపప్పారావు గారిని, వీపప్పారావు గారి భార్య వీపు లక్ష్మి గారి భార్య మెజార్టీలో గెలిపించడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. రైట్, అయితే 20 సంవత్సరాలుగా టీడీపీగా వేస్తా ఉన్నారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో మీ మనసు ఏమైనా మారే అవకాశం ఉందా, లేదంటే టీడీపీకి ఓటేస్తారా? పైరి ఏ పార్టీ ఉన్నా మాకు ఈయన మాకు మా ఊళ్ళో మంచి పనులు చేస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర చెడ్డ పొందకుండా అన్ని మంచి పనులే చేశారు. ఆర్సీసీ రోడ్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా పంచాయతీలో ఉన్న ప్రతి మనిషి దగ్గర మంచి పేరు పొంది ఉన్నారు కాబట్టి ఈసారి కూడా ఆయన గెలిపిద్దామని అందరు సిద్ధంగా ఉన్నాం. అయితే ఒక ఓటర్గా రేపు గెలవబోయే సర్పంచ్ని మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయమంటారు? మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏమిటి? మాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటంటే సీసీ రోడ్లు అన్నీ చేస్తారు. ఇంకొకటి బడ్జెట్గా వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఆ వాటర్ కూడా ఆ కుళాయిలు, ఇంటింటి కుళాయిలు అనేది కొద్దిగా సమస్యగా ఉంది. ఆ సమస్య కూడా తీరుస్తారని మా అందరు ఆల్రెడీ చెప్పాము. ఈ పంచాయతీలో నగ్గిన వెంటనే దీన్ని కూడా పూర్తి చేస్తారని మాకు హామీ ఇచ్చారు కాబట్టి, మాకు మాట ఇచ్చారు కాబట్టి మేము ఆయనకే ఓటేస్తాం అనుకుంటున్నాం. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇక్కడ చిరు పనులు చేస్తూ ఉన్నాయి. అయితే మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు ఓటు ఎవరికి వేస్తారు, వారికి ఎందుకు వేస్తారని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మరి రేపు పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, అంతానండి. ఒక ఇల్లు లేదు, ఇల్లు కీమిత్తే మా బెరందేడు వరకు 20 సంవత్సరాలు బట్టి మా ఇస్తానండి. మరి పైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కదా, మీకు పెన్షన్ ఏమైనా వస్తుందా? ఇవ్వలేదండి. పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు మీకు? ఇవ్వలేదండి, మాకు ఇవ్వలేదు. మరి మరి అయితే ఇప్పుడు రేపు 9 తారీఖున జరిగే ఎన్నికల్లో మీరు ఓటు ఎవరికి వేస్తారు? ప్రెసిడెంట్ గారికి వేస్తాం. అమ్మ చెప్పండి, రేపు 9 తారీఖున మీ గ్రామంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఇద్దరు అభ్యర్థులు నుంచి ఉన్నారు బరిలో, మీరు ఓటు ఎవరికి వేస్తారు? మా ఓటు 20 సంవత్సరాల గారించి కూడా బేరందేవుడి గారేనండి. ఎవరు పోటీ లేదు, ఎవరికి లేదు, ఆయనే ఎప్పుడును మేము ఎప్పుడు ఆయనకే వేస్తాం. ఆయనే మా ఇంటికి మంచికి చెడుకు పంచి ఎక్కడికి వెళ్ళా బేరందేవుడి గారు పెదమదన అంటే బేరందేవుడి గారు ఊరేనండి అంటే అందరికీ తెలుస్తుందండి. ఆయనే ఊరి పేరు అనమాట. ఆయన మేము ఉన్నంత వరకు ఆయన పేరు మేము పోగొట్టుకోం. అంటే గత 20 సంవత్సరాలుగా మీరు ఒకే కుటుంబానికి ఇక్కడ ఓటు వేస్తూ ఉన్నారు, అయితే ఈ సంవత్సరం ఏమైనా మార్చే అవకాశం ఉందా? మార్చే అవకాశం అంటే ఈయన మాకు బాగా అన్ని ఉపకారాలు చేస్తున్నారండి. ఈయనకే వేసుకొని ఈయనే గెలిపించుకుంటాం. అంటే ఇక్కడ చూసినట్టయితే ఈ అభ్యర్థి తెదేపా నుంచి ఉన్నారు, అయితే ప్రభుత్వం చూసినట్టయితే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఇక్కడ వేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందా మీకు? లేదు లేదు, ఆయనే మాకు వస్తే మాకే మంచి జరుగుతుంది. ఆయన వల్ల ఆయనకే వేస్తాం. ఎప్పుడు నా పెళ్ళానికి చూస్తున్నాను, ఎప్పుడు బేరందేడు గారే నాకు అన్ని సౌకర్యం చేయడం, చంద్ర ఊరు కూడా చూడడం అన్నీ అతనే. ఎప్పుడు కూడా అతను ఎవరో చెడ్డగా అనలేదు. ఇప్పుడు వచ్చి అందరూ మంచి అన్నారు, అందరికీ మేము మంచిగా చేశారు, చెడ్డగా ఎప్పుడు చేయలేదు. అలాగని ఈసారి కూడా బేరందేడు గారికి, ఈ పప్పారావు గారికి ఓటేద్దామని, కత్తిరికే ఓటేద్దామని, అప్పారావు గారికి వేద్దామని మేము అనుకుంటున్నాం. మన ఓటు లక్ష్మీ గారికి కత్తిరి వేద్దాం అనుకుంటున్నాం. అతని నుంచే అందరూ పైకి వచ్చారు తప్ప అతను లేదే ఎవరు కూడా సమర్పూర్తిగా కావలేదు. అందుకని ఆయనకి అందరూ కూడా ఆయన దగ్గర బతికేవాళ్ళమే. ఆయన ఉన్నది లేనిది కులం గోత్రం అన్న ఏమి కూడా అనుకుంటా, ఎవరు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి గింజ ఉంటే గింజి, కడుగుంటే కడుగుతా, ఆయసి వెళ్ళిపోయారు అతను. అలాంటి అతనికి దేవులాంటి మనిషికి మేము ఎప్పుడు కూడా అన్యాయం చెయ్యం. అతని తర్వాత మాకు ఏదైనా సరే, అతను ముందు నడుతుండ్రో అతను వెనకతలు మేము నడుతున్నాం. అంతేగాని ఎప్పుడు దయచేసి ఎప్పుడు అతనికే వేస్తాం తప్ప మేము వేరేగా పార్టీలకు అతీతంగా మీరు క్యాండిడేట్కి మాత్రం ఇక్కడ ఓటేస్తాను అంటున్నారు? అంతే, తెలుగుదేశంకేనండి. ఎప్పుడు మా తెలుగుదేశమే, ఎప్పుడు తెలుగుదేశంకే వేస్తాం. చెప్పండి అమ్మ, రేపు 9 తారీఖు జరిగే ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వేస్తారు? మేము అంటే మేము పార్టీ పరంగా మేము వెయ్యం. అతను మంచి మనిషి, మా పెదమావయ్య గారు అతను మంచి మనిషి. ఏంటి, ప్రజలందరికీ న్యాయంగా ఇచ్చేసే మనిషి. ఒక మనిషికి ఆకలితో ఉన్నాడంటే అతనికి, అతని కడుపు కడిగి అతను పెడతారు. అందువల్ల మేము మంచి మనిషిగా గుర్తించి అని చెప్పేసి మేము వేస్తున్నాం. అంత మించి పార్టీ పరంగా కాదు మేము వేయట్లేదు. పార్టీ పరంగా అంటే వైసీపీ మీద అభిమానం, టీడీపీ మీద అభిమానం అది కాదు. మాకు మంచి మనిషి, ఊళ్ళో మంచి పనులు చేస్తారు అతను. అందువల్ల మేము ఇచ్చేస్తున్నాం తప్ప ఎప్పుడు మేము అతనికే ఇచ్చేయాలన్న ఆలోచన ఏం కాదు. ఇప్పుడు చాలామంది వచ్చి మాకు ఇచ్చేయాలని చూస్తున్నారు, కానీ మేము అది మంచి మనిషి అంటే ఎవరికైనా గుర్తుంటుంది కదా, అని దానివల్ల మేము వేస్తాం అన్నమాట. అంత ఎవరు ఇస్తున్నారు, వాలంటీర్ ఇస్తున్నారు మీకు?
మరి ఓటు ఇప్పుడు ఎవరికి వేస్తారు? రేపు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తారు మీరు? మరి పెన్షన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది కదా, తెలుగుదేశం ఎందుకు వేస్తారు? తెలుగుదే అప్పుడు అయ్యా, అప్పుడు తెలుగుదేశం అంటే ఎవరికి? రేపు తెలుగుదేశం పార్టీకి ఏ అభ్యర్థికి మీరు ఓటు వేస్తున్నారు? ఇక్కడ వి పప్పర్ కాస్తారు అంటే ఇది ఏదేమైనా మీరు తెలుగుదేశానికి ఓటు వేస్తాం అంట. ఎప్పుడు ఈ డబ్బులు వారానికి పడుతున్నాయి, నెలకు పడుతున్నాయి? వారానికి పడుతున్నాయి సార్. ప్రతి వారం పడతా ఉన్నాయి. ఎలా పడుతున్నాయి వారానికి? ఎలా పడతా అంటే 150, 130. ఉదయం ఎన్ని గంటలకు వస్తున్నారు ఈ పనికి మీరు? మేము 8 గంటలకు వస్తున్నాం సార్. 8కి ఎన్ని గంటల వరకు ఉంటున్నారు? 11:30, 12 గంటల వరకు. ఇక్కడ ఎండ ఉంది కదా, విఆర్పి కానీ మీకు పైనుంచి ఎవరైనా ఇక్కడ వాటర్ ప్యాకెట్లు కానీ మంచినీరు సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు? ఏమీ చేయలేదు సార్. సరే అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కదా మీ గ్రామంలో, మీ ఓటు ఎవరికి వేస్తారు? మేము టీడీపీకి వేస్తాం సార్. టీడీపీకి వేస్తూ ఉన్నారా? మరి ప్రభుత్వం ఇక్కడ చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారులు ఉంది కదా, మరి టీడీపీకి ఎందుకు వేస్తారు మీరు? మాకు ఇక్కడ మా నాయకుడు మంచివాడు కాబట్టి మాకు అన్ని సదుపాయాలు చేస్తాడు. అంటే మీరు ఇక్కడ నాయకులు చూసి ఓటు వేస్తారు పార్టీల కన్నా? నాయకుడు మరి మంచి నాయకుడు ఎవరైతే అడిగే సార్ వేయాలి. అమ్మా పెన్షన్ వస్తుందమ్మా మీకు? వస్తుంది. ఎంత వస్తుంది పెన్షన్? ఎంత వస్తుంది? 2,250. ఎవరు ఇస్తున్నారు? వాలంటీర్ ఇస్తున్నారా మీకు? వారంటీ. మరి ఓటు ఇప్పుడు ఎవరికి వేస్తారు? రేపు పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తారు మీరు? తెలుగుదేశానికి. మరి పెన్షన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది కదా, తెలుగుదేశానికి ఎందుకు ఓటు వేస్తారు మీరు? అప్పుడు అయ్యా, అప్పుడు తెలుగుదేశం అయ్యాచల్ కావాలండి. అది అంటే ఎవరికి? రేపు తెలుగుదేశం పార్టీకి ఏ అభ్యర్థికి మీరు ఓటు వేస్తున్నారు ఇక్కడ? వీ పప్పర్కి వేస్తారు. అంటే ఇది ఏదేమైనా మీరు తెలుగుదేశానికి ఓటు వేస్తామంటారు? మా 20 చంద్రాలు పట్టింది.